నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సాయి రవి శంకర్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ విరెన్సీ హాస్పిటల్. గుండిపోటు అంటారు, గుండిపోటు అంటే హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ ఎన్ని రకాలు ఉంటాయి అని, నార్మల్లీ హార్ట్ అటాక్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎక్యూట్ కొరోనరీ సిండ్రోమ్ అంటే ఎక్యూట్ హార్ట్ అటాక్, రెండోది క్రోనిక్ కొరోనరీ సిండ్రోమ్ అంటే చాలా రోజులు పెట్టి 3 నెలలు పెట్టి ఉన్నది దాని క్రోనిక్ అంటే ఎప్పటి నుంచో ఉన్నది. ఇంకొకటి ఏంటంటే సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు, అది మెయిన్లీ డయాబెటీస్ పేషెంట్లో వస్తారు. ఎక్యూట్ అంటే ఈ మధ్యన కాలంలో వచ్చింది, 2-3 మంత్స్ లోపల వచ్చింది ఏదో దానికి హార్ట్ అటాక్ ఎక్యూట్ అంటారు. కొన్ని గంటల నుంచి కొన్ని రోజులు కొన్ని 3 వీక్స్ లోపల ఏదో వచ్చిందో దానికి ఎక్యూట్ అంటారు. ఎక్యూట్ హార్ట్ అటాక్ ఏది ఉంటుందో అగైన్ అది 3 రకాలు ఉంటాయి. అంటే మేజర్ హార్ట్ అటాక్ ఏది మేము అంటామో దానికి ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే హోల్ బ్లడ్ సప్లై టు ది హార్ట్ ఏది ఉంటుందో అది 100% బ్లాక్ ఉంటుంది. నార్మల్లీ బ్లడ్ సప్లై ఇట్లా ఉంటాయి, టోటలీ నార్మల్గా ఉంటాయి. అంటే నార్మల్ సపోజ్ బ్లాక్లు వచ్చింది అంటే ఇది బ్లాక్, కొలెస్ట్రాల్ జామ్ అయిపోయి బ్లడ్ సప్లై బంద్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇది గమనిస్తే ఇది 30% బ్లాక్, ఇది 50% బ్లాక్, ఇది 70% బ్లాక్, ఇది కంప్లీట్ బ్లాక్. కంప్లీట్ బ్లాక్ అవుతే ఇది మేజర్ హార్ట్ అటాక్ అంటారు, ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. 70-80% బ్లాక్ వచ్చి హార్ట్కి కొంచెం డ్యామేజ్ వచ్చింది అనుకోండి, దాని గురించి ఎన్ఎస్టిఎంఐ నాన్ ఎస్టి ఎలివేషన్ ఎంఐ అంటారు. దాంట్లో కార్డియక్ డ్యామేజ్ అవుతుంది, కార్డియక్ బయోమార్కర్స్ ఎలివేటెడ్ అంటే ఎక్కువ అయిపోతాయి. బ్లడ్ టెస్ట్ చేస్తే ట్రోపోనిన్ అని సీకేఎంబి అని ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి అవుతున్నది అన్స్టేబుల్ ఎంజైనా, అంటే మీకు నడుస్తే నొప్పి వస్తుంది, కూర్చుంటే కూడా నొప్పి వస్తుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, ఇవన్నిటికి అన్స్టేబుల్ ఎంజైనా అంటారు. అంటే నొప్పి ఏదో క్రిసెండో డీక్రిసెండో టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది, దానికి అన్స్టేబుల్. సో ఎక్యూట్ అంటే వితిన్ ఎమర్జెన్సీగా మేము ట్రీట్మెంట్ చేయాలి అంటే ఈ 3 హార్ట్ అటాక్స్కి మేము ట్రీట్మెంట్ చేయాలి. Thank you.